ఫస్ట్ ఈరోజు సెషన్ కి అజెండా సెట్ చేస్తానండి. దెన్ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆర్ ద పాయింట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫర్ టుడే. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ గా డిస్కషన్. ఫస్ట్లీ, అసలు మ్యూల్సాఫ్ట్ అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అని అందరం అందరికి తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఫైన్. బట్ ఇంటిగ్రేషన్ టూల్ యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటండి? మెయిన్ ఎసెన్స్ యాక్చువల్గా ఏపీఐస్ డిజైన్ చేస్తాం, ఇంటిగ్రేషన్స్ డిజైన్, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం యాక్చువల్ గా కూడా. అయితే అంటే డిజైన్ డెవలప్ అన్ని చేస్తాం, బట్ డెవలప్ చేస్తాం అని ఒక మాట అనుకుందాం. ఓకే, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ అసలు ఏపీఐ అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అది కూడా తెలియాలి కదా. అందుకని ఏం చేస్తామంటే ఈ రోజు ఫస్ట్ ఎగ్జాక్ట్లీ అసలు యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రీవిక్ విజిట్స్ అసలు ఏపీఐస్ అంటే ఏంటి, తర్వాత దాంట్లో మళ్ళీ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, మళ్ళీ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ సోప్, రెస్ట్ వర్సెస్ సోప్, అసలు అంటే జనరల్ గా రెస్ట్ కి రెస్ట్ ఎక్కువ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు, రెస్ట్ సర్వీసెస్ ఎక్కువ ఎందుకు చేస్తున్నారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ సోప్, ఎగ్జాక్ట్లీ రెస్ట్ తో కంపేర్ చేస్తే, సోప్ తో కంపేర్ చేస్తే రెస్ట్ లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్ గా చెక్ చేస్తాం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం ఆర్ 95% ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే రెస్ట్ డెవలప్ రెస్ట్ సర్వీసెస్ అండి. ఏపీఎస్ లో కూడా డెవలప్ రెస్ట్ ఏపీఎస్. సోపు అసలు నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు నేను కూడా డెవలప్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, ఇట్ యూజింగ్ మ్యూల్సాఫ్ట్ అంటే 90 to 95% ఆఫ్ ద టైం రెస్ట్ ఏపీఎస్. ఆల్రెడీ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అని లాస్ట్ సెషన్ లో ఉండండి, మొత్తం కోర్స్ కంటెంట్ కానీ అంటే ఏమేమి ఎక్కువ వైడ్లీ యూజ్డ్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాండి. ప్లీజ్ గో త్రూ దోస్ సెషన్స్. ఐ హావ్ క్లియర్లీ మెన్షన్ సోప్ ఎప్పుడు ఏ కాంటెక్స్ లో వాడతాం, ఎప్పుడు వాడతాము, అట్లా చాలా తక్కువగా వాడతాం, ఎంత పర్సెంటేజ్ వాడతాం కూడా డిస్కస్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, అందుకని ఈ రెస్ట్ అండ్ సోప్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ ఇంటిగ్రేషన్ డెవలపర్ ఆర్ ఎస్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ఏపీఐస్ అండ్ ఇంటిగ్రేషన్స్. అందుకని ఏపీఐస్ లో కూడా రెస్ట్ ఏపీఐస్ ఎక్కువ డెవలప్ చేస్తాం కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ రెస్ట్ ఏపీఐస్ మోర్. ఆ తర్వాత ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఎందుకు డిస్కస్ చేస్తానంటే, చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే డిఫరెంట్ డిఫరెంట్ అడ్మిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఎన్వైర్న్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయని ఒక ఐడియా ఉండదండి. అందుకని ఐ విల్ ట్రై టు డిస్కస్ దిస్ పర్టికులర్ సెక్షన్. దీంట్లో ఏంటంటే డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అని, ఎస్ఐటి ఎన్వైర్న్మెంట్ అని, క్యూఏ ఎన్వైర్న్మెంట్, ప్రీ ప్రాడ్, ప్రాడ్, డిఆర్, ఇట్లా ఒక 6 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఈ 6 ఎన్వైర్న్మెంట్స్ వాట్ ఈస్ దర్ పర్పస్ అండ్ ఆల్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ ఎన్వైర్న్మెంట్ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇది నాట్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్, ఎనీ డెవలపర్ దిస్ ఈస్ రిక్వైర్డ్ అండి. ఈ పర్టికులర్ ది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యూల్సాఫ్ట్ డెవలపర్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ డెవలపర్. ఓకే, ఆ తర్వాత Q&A సెషన్. ఒకవేళ మన డిస్కస్ చేసిన టాపిక్స్ లో ఏదైనా కానీ మనకి క్లారిటీ ఉంటే దెన్ విల్ ట్రై టు సిట్ ఫర్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, నౌ జనరల్ గా మనం వింటూనే ఉంటాం అండి ఏపీఐస్ 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 అని ఇంటిగ్రేషన్ డెవలపర్ లో. అసలు వాట్ ఈస్ అన్ ఏపీఐ ఆర్ వాట్ ఆర్ ఏపీఐస్? ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ మనకి దాని ఫుల్ డెఫినేషన్ ఏంటంటే ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ట్రాన్స్ఫార్మర్స్, సారీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, సారీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏంటి ఏపీఐ అంటే? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ నేమ్ తోనే మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, నేమ్ తో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇంటర్ఫేస్ అని చెప్పి మనకు అర్థం అవుతుంది. అంటే ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటాబేస్ ఉంది, ఓకే, ఇక్కడ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది, ఇది మొబైల్ అప్లికేషన్ అనుకుందాం మనం. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, రిక్వెస్ట్ వస్తే మధ్యలో ఒక ఏపీఐ ఉంది ఇంటర్ఫేస్ లాగా, అండ్ దెన్ రిక్వెస్ట్ మొబైల్ అప్లికేషన్ ఇనిషియేట్ చేసింది, ఏపీఐకి వచ్చింది, ఏపీఐ మళ్ళీ డేటాబేస్ కి రిక్వెస్ట్ పంపించింది, అండ్ దెన్ ఇట్ రెస్పాండెడ్, రెస్పాన్స్ ఇచ్చింది, తర్వాత ఏపీఐ మొబైల్ అప్లికేషన్ రెస్పాన్స్ ఇచ్చింది. అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ ఎస్ అ ఇంటర్ఫేస్ ఆన్ డేటాబేస్ అండ్ ఫార్ మొబైల్ అప్లికేషన్. ఓకే, అదే అదే సింపుల్ గా ఇక్కడ చెప్పాలంటే. అయితే డైరెక్ట్ గా
మొబైల్ అప్లికేషన్ డేటాబేస్ ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు అండి అని అంటే, ఆబ్వియస్లీ మనం చూసాం కదా, ఇది ఒక టెక్నాలజీలో ఉంటుంది, ఇది ఒక టెక్నాలజీలో ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక తెలుగు అతను హిందీ పర్సన్ ఎలాగైతే ఇంటరాక్ట్ అవ్వలేరో ఒకరితో ఒకరు, సేమ్ వే అంటే తెలుగు పర్సన్ కి హిందీ రాదు, హిందీ పర్సన్ తెలుగు రాదు, ఎలాగైతే ఇంటరాక్ట్ అవ్వలేరో ద సేమ్ వే ద మొబైల్ అప్లికేషన్ టెక్నాలజీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డేటాబేస్ టెక్నాలజీ, అండ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్రాపర్ అండ్ స్ట్రక్చర్డ్ మేనర్. అందుకని ఒక ఏపీఐ మధ్యలోకి వచ్చి ఇట్ ఈస్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఏపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ అండ్ దెన్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ అంటే ఏంటి, ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటే మనం పంపించే మెసేజ్ నేమో రిక్వెస్ట్ అంటున్నాము, మళ్ళీ దానికి ఆ రిక్వెస్ట్ కి మనం పంపించే మెసేజ్ నే రెస్పాన్స్ అంటున్నాం, అంటే దానికి జవాబుగా పంపించే ఆన్సర్ గా పంపించే మెసేజ్ నే రెస్పాన్స్ అంటున్నాం. సింపుల్ గా మొబైల్ అప్లికేషన్ మన ఏపీని యూజ్ చేసుకొని ఒక రిక్వెస్ట్ పంపించింది, ఆ రిక్వెస్ట్ ని మళ్ళీ డేటాబేస్ కు పంపించి దాని నుంచి మళ్ళీ డేటాబేస్ ప్రాసెస్ చేసి మనకు ఒక రెస్పాన్స్ పంపించింది. ఆ రెస్పాన్స్ ని మళ్ళీ కావాలంటే కొంచెం మాడిఫై చేసి మొబైల్ అప్లికేషన్, అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొబైల్ అప్లికేషన్ సంబంధించిన రిక్వెస్ట్ ఇక్కడ వస్తే దాన్ని ఏం చేసింది, డేటాబేస్ కి అర్థమయ్యే విధంగా మనం ఆ రిక్వెస్ట్ ని కన్వర్ట్ చేసి పంపిస్తాం. ఇప్పుడు డేటాబేస్ దానికి సంబంధించిన రెస్పాన్స్ పంపిస్తుంది, దాని ఫార్మాట్ లో ఉంటుంది, దీనికి సంబంధించిన ఫార్మాట్ లో. ఇప్పుడు దాన్ని తీసుకొని దాన్ని మనం మొబైల్ అప్లికేషన్ గా అర్థమయ్యే విధంగా ఇక్కడ కన్వర్ట్ చేసి దెన్ విల్ సెండ్ ది రెస్పాన్స్. ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఏపీఐ ఇస్ ఏ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ టూ డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. ఇది కూడా ఒక పీస్ ఆఫ్ కోడే కదండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాను, మధ్యలో ఒకటి ఉందని చెప్తాను, ఇది కూడా ఒక పీస్ ఆఫ్ కోడే. అంటే కోడ్ అంటే ఏంటి, అగైన్ సమ్ ప్రోగ్రామింగ్ కోడ్ ఏదో ఒకటి రాస్తుండాలి ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఇది జావాతో చేయొచ్చా ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టికులర్ పాయింట్ ఏపీఐ అనే జావాతో డెవలప్ చేయొచ్చా, చేయొచ్చు, కానీ ఎంత టైం పట్టద్ది, చాలా టైం పట్టద్ది. అందుకనే జావా బేస్ మీద మ్యూల్ సాఫ్ట్ అని ఒక టూల్ బిల్డ్ చేశారు, ఈ టూల్ తోటే చాలా తక్కువ టైం పడుతుంది, టూల్ విల్ రిడ్యూస్ ద టైం ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఆల్రెడీ మనం చేయాల్సిన రిపిటేటివ్ వర్క్ అంతా బ్యాక్ గ్రౌండ్ లో అంతా చేసేసి ఉంటారండి. అందుకని మ్యూల్ సాఫ్ట్ ని ఏమంటారు, మ్యూల్ సాఫ్ట్ అంటే ఇది డాంకీ, యాక్చువల్లీ ఇట్ విల్ ఎలిమినేట్ ద డాంకీ వర్క్ అనమాట, ఇట్ విల్ ఎలిమినేట్ ది డాంకీ వర్క్. అంటే డాంకీ వర్క్ అంటే రిపిటేటివ్ వర్క్, అదంతా తీసేసి ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ వర్క్ ఒకటే మనం చేస్తాం అనమాట. అందుకనే ఈ టూల్ నేమ్ కూడా మ్యూల్ సాఫ్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ జావాలో అయితే మీరే కూర్చొని మొత్తం ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా 100 లైన్స్ ఒక కోడ్ రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏపీ డెవలప్ చేయాలంటే ఒక 200 లైన్స్ కోడ్ రాయాలనుకోండి మీరు, మ్యూల్ సాఫ్ట్ టూల్ తోటే హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ లో జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి మొత్తం కాన్ఫిగర్ చేసి యూ కెన్ డూ ఇట్. అది బ్యాక్గ్రౌండ్ లో కోడ్ జనరేట్ చేసుకుంటుందండి. మనం డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్ఎంఎల్ కోడ్ జనరేట్ చేసుకుంటుంది, దట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్. మనకి కాకపోతే మనం చేసేది మాత్రం ఆ ఎక్స్ఎంఎల్ కోడ్ తో ఏం చేయం, మనం ఈ డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేసి ఇక్కడ కావాల్సిన కాన్ఫిగరేషన్ చేస్తాం. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. అయితే వాట్ ఈస్ ఏపీఐ, ఏపీఐ ఈస్ ఏ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ టు డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ మోర్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. ఇక్కడ కూడా అదే చూసారు, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ అనే ఒక అప్లికేషన్ అండ్ దెన్ డేటాబేస్ అనేది ఒక అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ అప్లికేషన్స్ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అంటే ఏంటి, రిక్వెస్ట్ టు రెస్పాన్స్. క్లియర్ అండి సో ఫార్, ఎనీ క్వశ్చన్స్? దీని మీద ఇంకా డీటెయిల్ గా చెప్తాను, బట్ స్టిల్ ఎట్ దిస్ పాయింట్ ఇస్ దట్ క్లియర్? క్లియర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం జనరల్ గా ఒక పర్సన్ ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, మనం టేబుల్ మీద కూర్చుంటాం యాక్చువల్గా. ఓకే,
మీరు కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తుంటే మనకి ఏం చేస్తారండి, వెయిటర్ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిచెన్ ఉంది అనుకున్నాం, ఇక్కడ చెఫ్స్ అసిస్టెంట్ చెఫ్స్ వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ కిచెన్ లో వచ్చేస్తుంటారు. ఇప్పుడు జనరల్ గా మనం వెళ్ళి కూర్చోం కానీ రెస్టారెంట్ లో డైరెక్ట్ గా మనమే కిచెన్ లోకి వెళ్ళేసి మొత్తం వర్క్ చేసి తీసుకొచ్చుకొని తింటామా అండి, లేకపోతే ఒక ప్రాసెస్ ప్రకారంగా వెయిటర్ మన దగ్గరకు వచ్చి వెయిటర్ ఆర్డర్ తీసుకొని దెన్ వెయిటర్ ఆర్డర్ తీసుకెళ్తే కిచెన్ లో ఇన్ఫార్మ్ చేసి వల్చర్ చేయించుకొని అండ్ రెడీ అయిన తర్వాత మనకి తీసుకొచ్చిస్తారు? జనరల్ గా సెకండ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎలాగా? ఫస్ట్ మనం కూర్చుంటాం, వెయిటర్ వస్తాడు, మనకి మెను ఇస్తాడు. మెను ఇచ్చిన తర్వాత వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు సెలెక్ట్ ద ఐటమ్స్ అండ్ దెన్ విల్ టెల్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ ని ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, వెళ్ళి కిచెన్ లో ఇన్ఫార్మ్ చేస్తాడు, దిస్ ఇస్ ద ఆర్డర్ అని. ఇప్పుడు కిచెన్ లో ఆల్రెడీ అన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదండి, రా మెటీరియల్స్ అన్ని కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ వెజ్ అయితే వెజ్ ఐటమ్స్, చికెన్ అయితే చికెన్ ఐటమ్స్, అన్ని కూడా రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ కుకింగ్, అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చెఫ్ వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ కుక్ ద ఫుడ్ అండ్ దెన్ దే విల్ మేక్ ఇట్ రెడీ అండ్ దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్. ఇప్పుడు వెయిటర్కి ఏం ఇన్ఫార్మ్ చేస్తారు, ఫుడ్ రెడీ ఉంది, యూ కెన్ పిక్ ఇట్ అప్. నౌ వెయిటర్ విల్ పిక్ ద ఫుడ్ అండ్ దెన్ హీ విల్ సర్వ్ ద ఫుడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు దీన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటే, ఫ్రంట్ ఎండ్ అంటే ఆ మొబైల్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అని అనుకుంటే, ఓకే ఇదేమో ఏపీఐ అనుకుంటే, ఇదేమో బ్యాక్ ఎండ్ అనుకుంటే, కెన్ వి కోరిలేట్ అండి? వెయిటర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద కస్టమర్ ఆఫ్ ద రెస్టారెంట్ అండ్ ద కిచెన్ స్టాఫ్, రైట్? ద సేమ్ వే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నాను కదా, మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, డైరెక్ట్ గా డేటాబేస్ కి మనం రిక్వెస్ట్ పంపించట్లేదు, వీఆర్ ట్రైంగ్ టు సెండ్ ఇట్ టు ఏపీఐ అండ్ దెన్ డేటాబేస్ కి వెళ్తుంది, ఇలా వస్తుంది. ద సేమ్ వే ఇక్కడ చూస్తే వెయిటర్ ఇస్ అన్ ఏపీఐ అండ్ ద కస్టమర్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అండ్ కిచెన్ ఇస్ ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసుకోండి, ఇది మొబైల్ అప్లికేషన్ అనుకోండి, ఇది డేటాబేస్ అనుకోండి, ఇది ఏపీఐ అనుకోండి, వెయిటర్. ఇస్ దట్ క్లియర్? జనరేట్ గా మనకి ఒక ఎగ్జాంపుల్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వీ కెన్ కోరిలేట్ విత్ ద హెల్ప్ ఆఫ్. అంటే చూస్తే కిచెన్ మొత్తం అంత గందరగోళంగా ఉంటుందండి, బట్ వెయిటర్ ఫుడ్ ఎలా ప్రజెంట్ చేస్తాడు, హీ విల్ ప్రజెంట్ ద ఫుడ్ ఇన్ ఏ వెరీ డిప్లొమాటిక్ అండ్ నైస్ మేనర్ కంపారిటివ్లీ. ఎగ్జాక్ట్లీ, ఓకే. ఇది ఇక్కడ అంతా కూడా గందరగోళంగా ఉన్నా కూడా బయటికి ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఏపీఐ కూడా అలాగే డేటాని తీసుకొని దాన్ని ప్రాపర్ గా మొత్తం చేయాల్సిన మ్యానిపులేషన్స్ అన్ని చేసి ప్రాపర్ గా అంతా నీట్ గా కాస్మెటిక్ చేంజెస్, అంత కాస్మెటిక్ చేంజెస్ అంటే లిటిల్ లిటిల్ చేంజెస్ అన్ని చేసుకొని ప్రాపర్ గా ఇట్ విల్ గివ్ ఇట్ టు ద ప్రజెంటేషన్ లేదు. ఎగ్జాక్ట్లీ. నౌ ఐ గో టు ఏ టెక్నికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జనరల్ గా అందరికి జనరల్ గా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదండి, ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉందని అనుకున్నాం. నౌ హౌ మెనీ వేస్ ఐ కెన్ యాక్సెస్ దట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అండి? ఐ కెన్ యాక్సెస్ త్రూ నెట్ బ్యాంకింగ్, ఐ కెన్ యాక్సెస్ త్రూ మొబైల్ అప్లికేషన్, ఐ కెన్ యాక్సెస్ త్రూ మొబైల్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ఒకటి ఉంటుంది, ఐఓఎస్ ఉంటుంది. ఓకే, మనకి ఈ ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఎలా చేసుకోవచ్చు, త్రూ నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లో ఏమో మేబీ యూ కెన్ గో టు ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్, వెళ్ళి అక్కడ మీరు లాగిన్ అయ్యేసి, లేదు మొబైల్లో కూడా బ్రౌజర్ లో లాగిన్ అయ్యేసి నెట్ బ్యాంకింగ్ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు. అదే మొబైల్ అప్లికేషన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మొబైల్ అప్లికేషన్ ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ యాప్ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించింది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఆ తర్వాత యూ విల్ బి ఏబుల్ టు సెట్ ద ఈ పిన్ అవన్నీ సెట్ చేసుకుని దాన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సేమ్ ఐఓఎస్ కూడా, ఐఓఎస్ యాప్ ఉంటుంది, అగైన్ యూ కెన్ గో టు దట్ కరస్పాండింగ్ స్టోర్
ఆ స్టోర్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని అండ్ దెన్ యూ కెన్ యాక్టివేట్. అయితే ఇప్పుడు జనరల్గా నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నో ద బ్యాలెన్స్ ఆఫ్ మై అకౌంట్, బ్యాలెన్స్ ఇన్ మై అకౌంట్, నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని చెక్ చేయాలని ఒక అనుకుంటున్నాను. దీనికి యాక్చువల్గా కూడా సింపుల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ వెబ్ అప్లికేషన్ నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నాను అనుకోండి, ఈ అప్లికేషన్ నుంచి డైరెక్ట్గా నేను డేటాబేస్ పంపించవచ్చు రిక్వెస్ట్. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఏంటది, నెట్ బ్యాంకింగ్ యొక్క టెక్నాలజీ డిఫరెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్లో నెట్ బ్యాంకింగ్ యొక్క టెక్నాలజీ ఏంటి, నెట్ బ్యాంకింగ్ వెబ్ అప్లికేషన్ ఇస్ బిల్ట్ ఆన్ జావాస్క్రిప్ట్. మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ది ఉంది, మొబైల్ అప్లికేషన్ యాపిల్ది అయితే ఐఓఎస్లో ఉంది. ఇప్పుడు డేటాబేస్ ఏమో జావా టెక్నాలజీ మీద ఉంది. ఓకే, నౌ వెదర్ దీస్ సిస్టమ్స్ విల్ ఏబుల్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ఈచ్ అదర్ అనుకున్నాం, కుదరదు కదండి. ఎందుకని, ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ లో ఉన్నాయి కాబట్టి కుదరదు కాబట్టి. అండ్ ఇంకోటి కూడా, డైరెక్ట్ గా ఈ డేటాబేస్ ని మనం డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేసినా కూడా ఏమవుద్దనంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా ఇష్యూస్ వస్తాయి అన్నమాట, ఏదన్నా ఎవరన్నా మనల్ని హ్యాక్ చేసినప్పుడు. అందుకనేసి ఎప్పుడు కూడా దే డోంట్ వాంట్ డిస్క్లోజ్ ది బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ డైరెక్ట్లీ టు ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్. అంటే ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ అని ఎందుకని, కస్టమర్ ఫేసింగ్ సిస్టమ్స్ కానీ వీటిని ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ అంటాం, ఇవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి కాబట్టి వీటిని బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అంటాం. మిడిల్వేర్ అని ఎందుకు అంటాం, యాక్చువల్ గా కూడా ఇది ఇట్ యాక్స్ ఎస్ ఎ మిడిల్ వేర్ లేయర్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ మిడిల్ వేర్ టూల్ ఆర్ ఇంటిగ్రేషన్ టూల్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయ్యి ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ మై బ్యాలెన్స్. అయితే ఏం చేస్తాను, మొబైల్ అప్లికేషన్ లోకి సారీ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయిన తర్వాత దెర్ ఇస్ ఎ ఆప్షన్ ఫర్ చెక్ బ్యాలెన్స్. ఆ చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక రిక్వెస్ట్ ఫామ్ చేసి, ఆ రిక్వెస్ట్ ఎలాగా, మన అకౌంట్ నెంబరు అండ్ ఇంకా వేరే చాలా డీటెయిల్స్ వస్తాయి, బట్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ అకౌంట్ నెంబర్ అండ్ రిక్వెస్ట్ టైప్, ఏం రిక్వెస్ట్ బ్యాలెన్స్ చెక్ అని చెప్పి చెప్తున్నాను. ఈ రిక్వెస్ట్ ని ఒక ఫార్మాట్ లో పంపించింది ఏపీఐకి. ఓకే, ఏపీఐకి పంపించింది. ఏపీఐకి పంపించిన తర్వాత ఏపీఐ దగ్గర బ్యాలెన్స్ ఉందా, లేదు కదా, ఎక్కడ ఉంది అది, ఐసిఐసిఐది బ్యాక్ అండ్ డేటాబేస్ లో ఉంది, ఐసిఐసిఐ డేటాబేస్ లో స్టోర్ అయింది మన బ్యాలెన్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ కి కావాల్సిన విధంగా రిక్వెస్ట్ పంపిస్తుంది యాక్చువల్గా. ఓకే, ఏపీఐ లో మనం ఏం చేస్తాం, ఒక డేటాబేస్ కనెక్టర్ ఉంటుంది, ఆ డేటాబేస్ కనెక్టర్ తోటే మనం డ్రాగ్ డ్రాప్ చేసి ఏం చేస్తాం, డేటాబేస్ కి కావాల్సిన విధంగా రిక్వెస్ట్ పంపిస్తాం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేస్తుంది డేటాబేస్ లో, ఈ ఫలానా కస్టమర్ కి 1234 అకౌంట్ నెంబర్ ఉన్న కస్టమర్ కి బ్యాలెన్స్ కావాలి, ఎంత ఉంది చెక్ చేసి చెప్పండి అని చెప్తే ఇట్ ఇట్ టోల్డ్ లైక్ 25,000 రూపీస్. ఓకే, 25,000 అని చెప్పింది. ఇప్పుడు డేటాబేస్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, డేటాబేస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఈ డేటాబేస్ లాంగ్వేజ్ లో ఉన్న రెస్పాన్స్ ని మళ్ళీ నేనేం చేస్తాను, ఈ పర్టికులర్ నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే విధంగా ఐఎమ్ ట్రయింగ్ టు కన్వర్ట్ దట్. ఏమని, ఈ అకౌంట్ నెంబర్ 1234 బ్యాలెన్స్ 25,000, ఇది రెస్పాన్స్ అని చెప్పి నేను పంపిస్తాను. ఇక్కడ పంపించిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఈ జావా స్క్రిప్ట్ ఈ డేటాని తీసుకొని మనకి నీట్ గా అర్థమయ్యే విధంగా ఇక్కడ అకౌంట్ నెంబరు బ్యాలెన్స్ అని చెప్పేసి నీట్ గా ప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ పర్టికులర్ యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఏపీఐ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ నెట్ బ్యాంకింగ్ సిస్టమ్, మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ సిస్టమ్, మొబైల్ అప్లికేషన్ ఐఓఎస్ సిస్టమ్. ఓకే, ఒకే ఏపీఐ. అదే మీరు జనరల్ గా మొత్తం ఈ మూడు అప్లికేషన్స్ దీంతో డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మూడు ఏపీఐస్ రాయాలి మళ్ళీ సపరేట్ గా. బట్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ తోటే ఒక ఏపీఐ, వీఆర్ రీయూజింగ్ ఇట్ ఫర్ మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు, నాకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ లోపల ఈ ఫస్ట్ డే చెక్ చేశాను 25,000 రూపీస్ ఉంది, ఈ మధ్యలో ఒక 10,000 రూపీస్ ఖర్చు పెట్టాను నేను. ఎగ్జాక్ట్లీ. నౌ ఐ అగైన్ వాంటెడ్ టు చెక్ మై బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఆండ్రాయిడ్ ఫోన్. ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్ లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను, పిన్ అన్ని సెట్ చేసుకున్నాను, దెర్ ఇస్ నో ఇష్యూస్. ఎగ్జాక్ట్లీ. నౌ జస్ట్ ఐ లాగిన్ టు ద అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ దట్ చెక్ బ్యాలెన్స్ ఆప్షన్. ద సేమ్ వే మళ్ళీ రిక్వెస్ట్ ట్రిగ్గర్ అవుద్ది, ఏపీఐకి వస్తుంది. ఓకే, ఏపీఐకి వస్తుంది. ఏపీఐకి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ విల్ చేంజ్ ద
రిక్వెస్ట్ యాజ్ పర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్ చెక్ చేసి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ఆల్రెడీ 10,000 ఖర్చు పెట్టాం కాబట్టి ఎంత ఉంటుందండి? 15,000 ఉంటుంది. ఓకే, నౌ ఈ 15,000 బ్యాలెన్స్ ని ఈ ఫార్మాట్ లో మళ్ళీ దీనికి పంపిస్తాం. ఇట్ విల్ కన్జ్యూమ్ దాట్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక 5,000 ఖర్చు పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఎంత ఉంటుందండి బ్యాలెన్స్? 10,000 ఉంటుంది. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఓఎస్ యాప్ లోకి వెళ్ళి ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ద బ్యాలెన్స్. ఐఓఎస్ యాప్ లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత రిక్వెస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ చెక్ చేసుకుని ఇదంతా కన్వర్షన్ ఇదంతా జరిగి మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది? 10,000. ఓకే, దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద వే ఇట్ విల్ హ్యాండిల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 సిస్టమ్స్ ఉన్నాయి, మధ్యలో ఒక ఏపీని డెవలప్ చేసాం అండ్ దెన్ ఇట్ ఈస్ ఏబుల్ టు హ్యాండిల్ ది టోటల్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్, ఇస్ దట్ క్లియర్ అండి? ఒక ఏపీ, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఏదైనా థ్రెట్ వచ్చినా కూడా, ఎక్కడైనా థ్రెట్ వచ్చినా కూడా ఇక్కడే ఆపేస్తామండి. సెక్యూరిటీ థ్రెట్ వచ్చినా కూడా వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్పోజింగ్ ద డేటాబేస్ టు ద ఎండ్ కస్టమర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అయితే కస్టమర్స్ వీఆర్ లాయల్ అండ్ వీఆర్ కంప్లీట్లీ ఫైన్, బట్ ఏదైనా కొంచెం ఈ థ్రెట్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసి ఏదైనా హ్యాక్ చేసినప్పుడు, ఇప్పుడు దే ఆర్ కమింగ్ టు ఓన్లీ ఏపీఐ లేయర్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ద డేటాబేస్ లేయర్. ఓకే, అందువల్ల ఏంటి, దేర్ ఇస్ ఎ మోర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎనీ క్వశ్చన్స్ హియర్ అండి? ఏపీఎస్ పైన అంటే అసలు ఏపీఐ ఎందుకు, ఏపీఐ ఏం చేస్తుంది అండ్ హౌ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ చూస్తే, ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ ది, ఇప్పుడు మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ లోనే ఏం చెప్పానండి నేను, ఐ టోల్డ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్. ఓకే, అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన, వెబ్ అప్లికేషన్ కి ఈ డేటాబేస్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజ్ ఆల్సో, రిక్వెస్ట్ టు రెస్పాన్స్, రిక్వెస్ట్ రెస్పాన్స్, వీటికి కూడా మొబైల్ అప్లికేషన్ కి డేటాబేస్ కి, మొబైల్ అప్లికేషన్ ఐఓఎస్ కి డేటాబేస్ కి. ఓకే, ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ దెన్ ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ దెమ్. సింపుల్ గా చెప్పాలంటే ఇది. ఎక్కడైనా డౌట్ ఉంటే అవుతానండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, బికాస్ ఎవ్రీ డే లైఫ్ లో, ఇంటిగ్రేషన్ డెవలపర్ లైఫ్ లో ఏంటంటే యూఆర్ డెవలపింగ్ అన్ ఏపీఐ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెవలపింగ్ రెస్ట్ ఏపీఐ. అది తెలియకపోతే ఒక ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో, ఉంటే డిస్కస్ చేసి దెన్ ఐ విల్ గో అహెడ్. ఓకే, కెన్ ఐ టేక్ ఇట్ యాస్ నో క్వశ్చన్స్? యా యు కెన్ టేక్ ఇట్. అయితే నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? వెబ్ సర్వీసెస్. అయితే వెబ్ సర్వీస్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ నెట్ బ్యాంకింగ్ ఉందండి, నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ ఉంది, ఈ ఆండ్రాయిడ్ది, ఐఓఎస్ ది మొబైల్ అప్లికేషన్, ఇది ఎలా డిస్క్, అసలు ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఎలా పాసిబుల్ అండి? ఈ నెట్ బ్యాంకింగ్ కి ఏపీఐ కి ఎలా పాసిబుల్? అసలు త్రూ నెట్వర్క్. త్రూ నెట్వర్క్, త్రూ ఇంటర్నెట్ కదండి. త్రూ విచ్ నెట్వర్క్? ఇంటర్నెట్ కదా, ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ నేను ఐఎమ్ గోయింగ్ టు యువర్ బ్రౌజర్, ఐఎమ్ లాగింగ్ దేర్ అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ ద ఇంటర్నెట్ అండ్ ఐఎమ్ కనెక్టింగ్ టు ఏపీఐ. ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్, ఓకే, ఏపీఐని యాక్సెస్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది, దెన్ దట్ ఈస్ నోన్ ఎస్ ఎ వెబ్ సర్వీస్. వెబ్ సర్వీస్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్, అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ టు డిఫరెంట్ సిస్టమ్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్ ఓవర్ ఇంటర్నెట్. ఒక్క జస్ట్ ఈ వర్డ్ ఒక్కటి ఎక్స్ట్రా అయింది. ఓకే, వెన్ యువర్ నెట్వర్క్ యూస్డ్ ఈజ్ ఇంటర్నెట్ దెన్ ఇట్ ఈస్ నోన్ ఎస్ ఎ వెబ్ సర్వీస్, రెస్ట్ అంతా సేమ్. ఓకే, ఎనీ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీస్ ఉన్నాయి, రెస్ట్ అండ్ సో.
టూ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ సోప్. ఈ రెస్ట్ ఏంటి, సోప్ ఏంటి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ వాడారు కాబట్టి ఈ ఏపీఐని నేను వెబ్ సర్వీస్ అంటాను. నాకు ఇంకో డౌట్ వచ్చిందండి, కెన్ ఐ కాల్ ఆల్ ఏపీఐస్ ఆర్ యాజ్ వెబ్ సర్వీసెస్? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అండి? సమన్ ప్లీజ్ ఆన్సర్ అండి. ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేసి ట్రూ ఆర్ ఫాల్స్ గెస్ ఇట్, నో ప్రాబ్లం. జస్ట్ థింక్ చేయండి, గెస్ చేయండి. ఏపీఐ అంటే ఏంటండి? ఒక నెట్వర్క్ లో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వెబ్ సర్వీస్ అంటే ఏంటి? ఓన్లీ ఇంటర్నెట్ లో. చెప్పండి అండి, సమ్వన్ వాజ్ రెడీ టు ఆన్సర్. ఓకే, నో ఐ గెస్ సార్. యా నో అండి, పర్ఫెక్ట్. ఓకే, ఎందుకని? నెట్వర్క్ కెన్ బి ఎనీ నెట్వర్క్ రైట్? ఓకే, ఓన్లీ ఇంటర్నెట్ అవసరం లేదు కదా. ఓకే, అందుకని నో. ఇంకో క్వశ్చన్, ఆల్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఎస్? ఎస్. ఎందుకని? వెబ్ సర్వీస్ అంటే నెట్వర్క్ యూజ్ చేసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ యూజింగ్ ఇంటర్నెట్ యాస్ ఇంటర్నెట్ యాస్ ద నెట్వర్క్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ ఏందండి? ఇంటర్ఫేస్ కదా సార్, అది ఏదండి ఏపీఐ అనేది యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేసే యాక్చువల్ గా, కానీ ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ నెట్ బ్యాంకింగ్ వెబ్ అప్లికేషన్ ఏపీఐ కమ్యూనికేట్ చేయాలండి, ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? ఇదేమో ఎక్కడో ఒక సర్వర్ లో ఉంటుంది, ఇదేమో ఎక్కడో ఒక సిస్టమ్ ముందు కూర్చొని మనం ఒక బ్రౌజర్ యూజ్ చేసి చేస్తున్నాం. ఈ రెండింటికి ఎస్టాబ్లిష్ అవ్వాలి కదండి. ఎలా అంటే ఇంటర్నెట్ ద్వారా అవుతున్నాం. ఇంటర్నెట్ ద్వారా అయినప్పుడు దాన్ని ఏమంటున్నాం, వెబ్ సర్వీస్ అంటున్నాం. ఇంటర్నెట్ ద్వారా కాకుండా వేరే నెట్వర్క్స్ ద్వారా అయినప్పుడు దెన్ వీ కాల్ ఇట్ ఎస్ ఏపీఐ. అది చెప్తున్నాయి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. అందుకనే ఆల్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఐస్ అంటే ఎస్. ఎందుకని? ఇట్ ఈస్ యూజింగ్ ఎ నెట్వర్క్ ఫార్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఆబ్వియస్లీ. ఈ పాయింట్ ఇప్పుడు ఒక 5 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్ ని అడిగినా కూడా దిల్ బి కన్ఫ్యూజ్. ఓకే, ఐ ఆస్క్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ జస్ట్ టు టెస్ట్ దేర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఏపీఐస్ అండ్ వెబ్ సర్వీసెస్ ఎగ్జాక్ట్. ఈస్ దట్ క్లియర్ అండి? ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి ఒకసారి, విల్ డిస్కస్ దట్ అండ్ విల్ గో ఇట్. ఓకే, ఐ గో టు ద నెక్స్ట్ సెక్షన్. ఇప్పుడు వెబ్ సర్వీసెస్ టూ టైప్స్ అని చెప్పాను, ఒకటి రెస్ట్, ఒకటి సోప్. నౌ విల్ ట్రై టు డిస్కస్ ఫస్ట్ రెస్ట్ వెబ్ సర్వీస్. ఎందుకని? బికాస్ 90% ఆర్ 95% ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ ద వైడ్లీ యూజ్డ్ వన్. రెస్ట్ సర్వీస్ అయితే మనం ఏం చేస్తామండి, విల్ క్రియేట్ రెస్ట్ వెబ్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమ్ రెస్ట్ వెబ్ సర్వీస్. రెండు జరుగుతాయండి. ఓకే, క్రియేట్ చేస్తాము మనం ఒక వెబ్ సర్వీస్ ని, క్రియేట్ చేస్తాము రెస్ట్ వెబ్ సర్వీస్ ని, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా క్రియేట్ చేస్తుంటే దాన్ని కన్జ్యూమ్ కూడా చేస్తుంటాం. రెండు జరుగుతాయండి ఎగ్జాక్ట్లీ, ఏది మ్యూల్సాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 90 to 95% ఆఫ్ ద టైమ్ వీ ఆల్వేస్ ట్రై టు డిపెండ్ ఆన్ ద రెస్ట్ వెబ్ సర్వీసెస్, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. రియల్ టైమ్ లో కూడా ఎక్కువ రెస్ట్ వెబ్ సర్వీస్ క్రియేట్ చేస్తాం, రెస్ట్ వెబ్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకుంటాం. అయితే అసలు ఫస్ట్ రెస్ట్ అంటే ఏంటి? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. అసలు ఫుల్ ఫామ్ ఏంటి? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. అయితే ఇప్పుడు ఈ రెస్ట్ వెబ్ సర్వీస్ అనేది, ఇప్పుడు మనం నేను చెప్పాను కదండి
ఇదేమో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఇదేమో ఏపీఐ, ఓకే, ఇదేమో డేటాబేస్, ఇదేమో డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ జరగాలి కదండి. ఈ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడుతుంది. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ నుంచో వెబ్ అప్లికేషన్ నుంచో డేటా బ్రౌజర్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ డేటా మనకి మన ఏపీఐకి రావాలంటే ఒక ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలండి, ఏదో కారో లేకపోతే సైకిల్ లేకపోతే బైకో లేకపోతే ఏదైనా కానీ ఒక మీడియం కావాలి కదండి ఫర్ ట్రాన్స్ఫర్, అదర్వైజ్ అవర్ ఎబిలిటీ టు వాక్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఏదైనా కానీ యు నీడ్ ఎ మీడియం టు డూ దట్ పర్టికులర్ యాక్టివిటీ టాస్క్. ఎగ్జాక్ట్లీ, యూ నీడ్ టు వాక్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, యూ నీడ్ టు రైడ్ ఎ బైక్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద సేమ్ వే యూ నీడ్ ఎ ప్రోటోకాల్ టు టేక్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ మొబైల్ అప్లికేషన్ ఆర్ ద నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ టు ఏపీఐ, దానికి ట్రాన్స్ఫర్ చేసేదానికే హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడుతాం. ఎగ్జాక్ట్లీ, అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే ఇప్పుడు మనం మీరు ఓపెన్ చేసి జనరల్ గా కూడా ఇంటర్నెట్ లో ఏది చేసినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ లేకపోతే ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఓపెన్ చేశాను అనుకోండి, మ్యూల్సాఫ్ట్ వెబ్సైట్ అనుకోండి, ఈ మ్యూల్సాఫ్ట్ వెబ్సైట్ లో ఇక్కడికి వెళ్ళారు, ఏం జరుగుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, హెచ్టిటిపి ప్రోటోకాల్ మనం ఏం చేస్తాం, ఈ బ్రౌజర్ మీద యాక్టివిటీ పర్ఫామ్ చేస్తే గూగుల్ సర్వర్ లోకి వెళ్ళి గూగుల్ రిజల్ట్స్ ఇచ్చి ఫస్ట్ ఇప్పుడు గూగుల్ సర్వర్ లోకి రిజల్ట్స్ అన్ని. నౌ ఐ వాంటెడ్ టు గో టు దిస్ పర్టికులర్ వెబ్సైట్, ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమైంది, మ్యూల్సాఫ్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ మ్యూల్సాఫ్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఈ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ చేస్తుంది, ఇక్కడ ఉన్న హెచ్టిటిపి ప్రోటోకాల్. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ చెప్తున్నాం, టెస్ట్ ఫాలోస్ హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, డేటా పంపిస్తున్నాం ఏ ఫార్మాట్ లో పంపించాలి, ఓకే, ఏ ఫార్మాట్ లో పంపించాలి, ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ లో యాక్సెప్ట్ చేస్తుంది, జేసన్ కానీ, ఎక్స్ఎంఎల్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, ప్లెయిన్ టెక్స్ట్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ రెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్. నెక్స్ట్, ఇప్పుడు దీనికంటూ మళ్ళీ డిజైన్ చేసేదానికి ఒక ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా కూడా ఒక ఏపీఐని డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, దాన్ని సెక్యూర్ చేయాలి, మానిటర్ చేయాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి, అది దాన్ని ఏపీఐ లైఫ్ సైకిల్ అంటాం. ఆ ఏపీఐ లైఫ్ సైకిల్ కూడా ఐ విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ ద లేటర్ పాయింట్ ఆఫ్ సెషన్స్. ఏపీఐ లైఫ్ సైకిల్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో ఒక ఏపీఐ లైఫ్ సైకిల్ కూడా అలా ఉంటుంది, ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ కంప్లీట్లీ డీటెయిల్డ్ మేనర్ రిలేటెడ్ టు మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఫైన్. నౌ ఫస్ట్ ఫేజ్ ఏంటి, డిజైన్ చేస్తాం, డిజైన్ రెస్ట్ యూజింగ్ RAML, అంటే ఏంటి రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది మ్యూల్సాఫ్ట్ లో మనం ఏం చేస్తామండి, ఒక ఏపీఐని డిజైన్ చేయాలంటే విల్ యూజ్ ఏ RAML లాంగ్వేజ్, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్, అంటే సింపుల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. మనకి రెండు రెండు థింగ్స్ ఉంటాయండి, ఒకటి RAML అని ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్ లో డిస్కస్ చేశాను, బట్ ఐ విల్ టెల్ యూ వన్, డేటా వీవ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే 10 to 20% ఆఫ్ ద టైమ్ ఇది. ఎగ్జాక్ట్లీ, అండ్ ఇదేమో సింపుల్ మోడలింగ్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఒక చిన్న చిన్న సింటాక్సెస్ ఫాలో అయ్యి యూనిట్ టు డిజైన్ ది ఏపీఐ స్పెసిఫికేషన్ అనమాట. ఒక ఏపీఐ ఎలా ఉండాలి అనేది ఒక చిన్న బ్లూ ప్రింట్ లాగా రెడీ చేస్తాం, దానికోసం రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ వాడతాం, ఇది ఈజీ అండ్ సింపుల్. ఎగ్జాక్ట్లీ, ఇది మీడియం లెవెల్ ఉంటుంది, కాంప్లెక్స్, ఓకే, కంపారిటివ్. ఈ రెండు కొంచెం ఏదన్నా లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాల్సిన, అంటే బట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ, అంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ యాజ్ ఎ ఇంటిగ్రేషన్ డెవలప్. డేటా వ్యూ లాంగ్వేజ్ ఏమో ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యూల్సాఫ్ట్ వాళ్ళ ప్రొపరేటరీ లాంగ్వేజ్. ఈ RAML ఏమో ఇట్ ఈస్ అగైన్ మానిటర్డ్ బై అనదర్ ఆర్గనైజేషన్, బట్ మ్యూల్సాఫ్ట్ హెస్ ప్రమోటెడ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ అనమాట. మ్యూల్సాఫ్ట్ హెస్ ప్రమోటెడ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ, ఆల్మోస్ట్ ఆల్ మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్ లో ఈ RAML వాడతారు, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్, ఇప్పుడు జనరల్ గా RAML లో ఏమేమి ఉంటుంది జనరల్ గా RAML లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RAML అంటే ఏం చెప్పానండి, ఒక ఏపీఐ ఎలా ఉండాలో డిసైడ్ చేసేదాన్నే ఏపీఐ స్పెసిఫికేషన్ అంటాం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ డిజైన్ చేయాలని చెప్పాను,
ఏపీఐ ఎలా ఉండాలో ఒక ఏపీఐ స్పెక్ రెడీ చేస్తాం. అంటే ఇల్లు కట్టే ముందు మనం ఒక ప్లాన్ గీస్తారు కదండి ఆర్కిటెక్ట్, ఎగ్జాక్ట్లీ ఓకే ఈ ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ దేవుడు రూమ్ ఉండాలి, ఇక్కడ డైనింగ్ రూమ్ ఉండాలి, ఇక్కడ లిఫ్ట్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఇక్కడ గేట్ రావాలి, ఇట్లాగా టోటలీ ఈ విల్ క్రియేట్ ఎ ప్లాన్ కదా మనకి. ఆ ప్లాన్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో దాన్ని ఆ ప్లాన్ బ్లూ ప్రింట్ అంటారు జనరల్ గా. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఏపీఐ అసలు డెవలప్ చేసే ముందు ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం, దాన్నే ఏపీఐ స్పెసిఫికేషన్ అంటాం. ఏపీఐ స్పెసిఫికేషన్ ఆర్ ఏపీఐ స్పెక్ అంటారు అనమాట. ఏపీఐ స్పెక్ ఆర్ ఏపీఐ కాంట్రాక్ట్ అంటారు కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ వాడతారండి, డిఫరెంట్ డిఫరెంట్. మీరు వాళ్ళు ఏ లాంగ్వేజ్ వాడినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఏపీఐ స్పెసిఫికేషన్ ఆర్ దాని షార్ట్ ఫామ్ ఏపీఐ స్పెక్ అంటారు లేదా ఏపీఐ కాంట్రాక్ట్ అంటారు. అంటే జనరల్ గా అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఆ ఏపీఐ స్పెసిఫికేషన్లు ఏమేమి ఉంటాయి, రిసోర్స్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రిసోర్స్ పాత్ ఏంటి, ఎలా దీన్ని ఎలా కాల్ చేయాలి, ఎగ్జాక్ట్లీ ఆ డీటెయిల్స్ ఉంటాయి. నిన్న మనం హలో వరల్డ్ అప్లికేషన్ చేసేటప్పుడు స్లాష్ హలో అని చెప్పి ఒక ఒక పాత్ క్రియేట్ చేశాం కదా, ఆ పాత్ నే రిసోర్స్ డీటెయిల్స్ అంటాం యాక్చువల్ గా కూడా. ఆ రిసోర్స్ పాత్ ఎలా ఉండాలి అవన్నీ కూడా డిసైడ్ చేయడం, ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తానండి. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ అండర్స్టాండ్, జస్ట్ రిమెంబర్ ఇట్ ఆర్ మగ్ ఇట్ అప్ ఎగ్జాక్ట్లీ. రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఎగ్జాంపుల్, ఏమేమి సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఒక సెక్యూరిటీ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, డాగ్ లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్, మన బేస్డ్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ విల్ డిసైడ్ దట్ రైట్. ఆ సేమ్ వే ఇక్కడ కూడా మనం మన ఏపీని సెక్యూర్ చేసుకోవాలి, ఏమేమి వాడుకుంటాము అనేది కూడా. ఆ తర్వాత ఎస్పెషల్లీ ఎర్రర్ రెస్పాన్సెస్, ఇప్పుడు ఒక ఒక ఏపీకి ఒక అప్లికేషన్ కి ఒక 1 or 2 సక్సెస్ రెస్పాన్సెస్ ఉంటాయి ఫార్మాట్స్, యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ టెన్స్ ఆఫ్ ఎర్రర్ రెస్పాన్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రర్ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి యాక్చువల్ కూడా, అదంతా కూడా ఎర్రర్ రెస్పాన్స్ ఎగ్జాంపుల్, ఎర్రర్ రెస్పాన్స్ స్కీమ్, ఇవన్నీ కూడా టోటల్ గా ఏపీఐ కాంట్రాక్ట్ లో లేదా ఏపీఐ స్పెసిఫికేషన్ లో డిఫైన్ చేస్తాం యూజింగ్ ప్రామర్. ఓకే, అంటే ఒక ఏపీఐ ఎలా ఉంటుందో ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేదానికి వీఆర్ ట్రైంగ్ టు యూజ్ వన్ లాంగ్వేజ్ అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఎగ్జాక్ట్లీ. రెస్ట్ కి ఎలా ఉందో సోప్ కూడా అలాగే ఉంటుంది, బట్ స్టిల్ మనకి రామల్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ కాబట్టి రామల్ లో ఎలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ RAML requires fewer resources. ఈ ఫ్యూవర్ రిసోర్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమయ్యేదానికి. ఇప్పుడు మనం ఒక కార్ లో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ లేదా హైదరాబాద్ టు విజయవాడ ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నామండి. ఓకే, 2 people వెళ్తున్నారు, ఫస్ట్ ఒక సినారియో తీసుకున్నాం, 2 people వెళ్తున్నారు. ఓకే, మైలేజ్ ఎంత వస్తుందండి, కొంచెం మంచిగానే వస్తుంది, ఒకవేళ అప్రాక్సిమేట్లీ ఒక 18 kilometers పర్ అవర్ వచ్చిందని అనుకుందాం. ఒక కార్ ఏదో మంచి మైలేజ్ ఇచ్చే కార్ తీసుకుంటే, సేమ్ కార్ లో ఒక 5 people వెళ్ళడము ప్లస్ లగేజ్ కూడా కొంచెం ఎక్కువ దాంట్లో పెట్టామండి, ఇప్పుడు 18 kilometers వచ్చేది మేబీ 16 kilometers వస్తుంది. ఎందుకని, వెయిట్ పెరిగింది కదండి, లోడ్ పెరిగింది కదా దానిపైన. ఎగ్జాక్ట్లీ, అలాగే రెస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ లెసర్ రిసోర్సెస్ అనమాట, అంటే దాన్ని ప్రాసెస్ చేసేదానికి. అది ఒక పాయింట్ గుర్తు పెట్టుకుంటే, ఐ విల్ ట్రై వెన్ ఎవర్ ద కాంటెక్స్ట్ కమ్స్ ఇన్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ గో ఇన్ డీటెయిల్ లైక్ వై ఇట్ ఈస్ లెస్, ఇట్ రిక్వైర్స్ ఫ్యూవర్ రిసోర్సెస్. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ కోరిలేట్ దట్ ఎగ్జాంపుల్, ఇట్ రిక్వైర్స్ లెస్ రిసోర్సెస్ టు ప్రాసెస్ ద రిక్వెస్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. తర్వాత క్యాషే కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్. ఈ క్యాషే అంటే ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందండి, ఈ డేటాబేస్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 5 members రిసోర్సెస్. ఓకే, 5 members రిసోర్సెస్, 5 employees ఉన్నాయి. ఇది ఎంప్లాయీస్ డేటాబేస్ అనుకోండి, ఎంప్లాయీస్ డేటాబేస్ లో ఒక 5 employees. ఈరోజు డేట్ ఎంతండి, ఫస్ట్ ఫస్ట్ కదా, 30th ఏప్రిల్ 2024, ఒక 5 members ఎంప్లాయీస్ రిజైన్ చేశారు. ఈ రిజైన్ చేసిన డేటా ఇక్కడ ఉంది ఈ డేటాబేస్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 100, 101, 102, 103, 104, ఈ 5 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈరోజు, అంటే నిన్న జరిగింది అది, ఈరోజు వచ్చి క్వైరీ చేశాను, ఏమని, ప్లీజ్ గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ రిజైన్డ్ ఆన్ థర్టీఎత్ ఏప్రిల్.
ఈ 5 మంది కదండి డీటెయిల్స్ వస్తాయి, ఎందుకంటే మారదు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేపు మళ్ళీ క్వైరీ చేశాను, ఇదే ఇదే రెస్పాన్స్ వస్తుందా లేకపోతే వేరే రెస్పాన్స్ వస్తుందా అండి? అంటే జరిగిపోయిన యాక్టివిటీ ఇంకా మారదు కదండి, వేరే కంటిన్యూ సేమ్ వస్తుంది. యా సేమ్ రెస్పాన్స్. ఇప్పుడు ఇలాంటి ఇలాంటి రెస్పాన్స్ నాకు ఒక రోజుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు నేను ఒక 5 టైమ్స్ ట్రిగ్గర్ చేయాలండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఓకే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, మళ్ళీ నేను ఈ ఏపీఐ ద్వారా డేటాబేస్ కి వెళ్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తున్నాను, రెస్పాన్స్ ఇస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే ఇప్పుడు 5 టైమ్స్ చేయాలంటే 5 టైమ్స్ ట్రిగ్గర్ చేస్తాను, 5 టైమ్స్ వస్తుంది. దానికంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టైం 30th డీటెయిల్స్ అంతా ఆల్రెడీ ఏం చేసి ఏపీఐలో ఒక క్యాష్లో స్టోర్ చేసుకుంటాను, అంటే ఒక టెంపరీ మెమరీలో. టెంపరీ మెమరీలో ఐ విల్ స్టోర్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏం చేస్తుంది, సెకండ్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం రిక్వెస్ట్ ఏమో డేటాబేస్ కి వెళ్ళింది తెచ్చుకుంది, సెకండ్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ క్యాషియర్ చెక్ చేస్తుంది, ఎందుకని 30th ఎంప్లాయీస్ ఎవరైతే రిజైన్ చేశారో ఆ డేటా అంతా కూడా ఈ క్యాషియర్లో ఉంది. ఇట్ విల్ నాట్ గో టు ది డేటాబేస్ కాల్, ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ ద రెస్పాన్స్ ఫ్రమ్ క్యాషియర్ అండ్ దెన్ ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్ టు ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్. అంటే ఎంత టైం సేవ్ అవుతుందండి? చాలా టైం సేవ్ అవుతుంది కదా. అట్లా 4 టైమ్స్ కి ఇట్ విల్ గివ్ ది రెస్పాన్స్ టు ద కస్టమర్ వితౌట్ స్పీకింగ్ టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యూ కెన్ డూ ద క్యాషింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్. అదే సోప్ లో కుదరదు. ఓకే క్యాషే ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్ హియర్? ఒక్కసారి చెప్తారా సార్? చెప్పండి. యా జస్ట్ గివ్ మీ అ సెకండ్. అంటే సినారియో చెప్తానండి, ఎలాంటి సినారియోస్ లో క్యాష్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఐ ఉంది, ఇది ఎంప్లాయీ సంబంధించిన ఏపీఐ అండ్ డేటాబేస్ ఉంది మనకి క్లియర్ గా బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది, ఇది ఫ్రంట్ ఎండ్ కన్స్యూమర్ అనుకుందాం. ఎగ్జాక్ట్ ఎవరో ఒకరు కన్స్యూమ్ చేసుకుంటారు మన ఏపీఐని, రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానండి, 30th ఏప్రిల్ 2024 లో ఒక 5 ఎంప్లాయీస్ రిజైన్ చేశారు. ఓకే రిజైన్ చేశారు కదా, ఈ రిజైన్ చేసిన వాళ్ళు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ 101, 102, 103, 104, 105. అంటే నేను మన ఈజీ అండర్స్టాండింగ్ కి వరుసగా తీసుకున్నానండి, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ వేరు వేరు ఉంటాయి బట్ స్టిల్ జనరల్ ఈజీగా ఉండేదానికి వరుసగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ 5 ఎంప్లాయీస్ రిజైన్ చేశారండి. ఇప్పుడు నేను 1st May 2024 లో ఓకే ఒక దీన్ని 10 టైమ్స్ ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది, నేను 10 టైమ్స్ ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ట్రిగ్గర్ చేశాను, రిక్వెస్ట్ రిక్వెస్ట్ పంపించాను. ఏం రిక్వెస్ట్ పంపించాను? ఐ నీడ్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఐ నీడ్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ రిజైన్ ఆన్ 30th ఏప్రిల్. ఇప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చింది, రిక్వెస్ట్ వెళ్ళింది ఏపీఐకి, ఏపీఐ రిక్వెస్ట్ మళ్ళీ డేటాబేస్ పంపించింది, డేటాబేస్ ఏం చేసింది రెస్పాన్స్ ఈ 101, 102, 103 ఇదంతా లిస్ట్ కూడా ప్రాపర్ గా ఫ్రేమ్ చేసి మనకి పంపించింది. ఓకే ఈ రెస్పాన్స్ ని మనం కన్జ్యూమర్ పంపించేసి, ఇప్పుడు నెక్స్ట్ 9 టైమ్స్ యాక్చువల్ గా కూడా మీరు మళ్ళీ ట్రిగ్గర్ చేస్తే ఈ కాల్స్ అన్ని అన్నెసరీ కదండి. ఎందుకని? ఒక్కసారి క్రియేట్ చేసుకొని మనం కానీ ఇక్కడ క్యాషియర్లో ఒక టెంపరీ మెమరీలో టెంప్ మెమరీ స్టోర్ చేసుకుంటే ఓకే ఈ 9 టైమ్స్ ఈ కాల్స్ అన్ని అసలు తీసేయచ్చు కదండి. ఏం జరుగుతుంది ఇప్పుడు? మళ్ళీ సెకండ్ టైం రిక్వెస్ట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఏం చేసింది అంత చేసుకొని ఇక్కడ టెంపరీ మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంది. ఇక్కడ సెకండ్ రిక్వెస్ట్ ఏమొచ్చింది, 30th ఏప్రిల్ నాకు రిజైన్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ కావాలని అడిగింది.
ఓకే, ఇట్ విల్ చెక్ ద క్యాష్. 30th ఆల్రెడీ డేటా ఉంది కదా మన దగ్గర, ఇక్కడ నుంచే రెస్పాన్స్ పంపించేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ రిక్వెస్ట్ జరిగేదానికి 1000 మిల్లీ సెకండ్స్ జరుగుతుంది అనుకోండి. సెకండ్ రిక్వెస్ట్ ఓన్లీ 500 ఆర్ 600 మిల్లీ సెకండ్స్ లోనే అయిపోద్ది. ఎందుకని? ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కమ్యూనికేటింగ్ టు ద డేటా బేస్, ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు ద టెంపరీ మెమరీ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఏపీఐ ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమంటే ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ వచ్చేసి 29th ఏప్రిల్ కి అని అంటే, అప్పుడు 29th ఏప్రిల్ క్యాష్ లో ఉందా? 29th ఏప్రిల్ లో రిజైన్ చేసిన లిస్ట్ లేదు కాబట్టి అప్పుడు ఇట్ విల్ ట్రై టు కమ్యూనికేట్ టు ద డేటా బేస్ అండ్ గెట్ ఇట్ అండ్ ఇట్ విల్ సేవ్ ఇన్ ది 29th ఏప్రిల్. మళ్ళీ సెకండ్ రిక్వెస్ట్ ఫర్ 29th ఏప్రిల్ వస్తే, ఓకే, అగైన్ ఇట్ విల్ గో టు ద క్యాష్, ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద క్యాష్ అండ్ దెన్ ఇట్ విల్ గివ్ ఇట్ టు ద కన్స్యూమర్. అయితే ఈ క్యాష్ ఎప్పటి వరకు ఉంటుంది అది మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. అంటే 1 డే ఉండొచ్చా, 2 డే ఉండొచ్చా, 3 డేస్ ఉండొచ్చా, అలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ క్యాషింగ్ అనేది ఐ ట్రై టు డిస్కస్ ఇంకా డెప్త్ లో, బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఈ లెవెల్ వరకు అయినా అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా చూడండి. ఈజ్ దట్ క్లియర్ అండి? ఎస్ అండి. యా, నేను అడుగుతున్నారండి. నో, ఐఎమ్ గుడ్ విత్ దట్. గుడ్ అండి. ఓకే ఓకే, ఎనీ అదర్ పీపుల్ ఎనీ క్వశ్చన్స్? యా ప్లీజ్ డోంట్ హెసిటేట్ అండి, అడగాలండి. యాక్చువల్ గా కూడా ఏమైనా అర్థం కాకపోతే పీపుల్ షుడ్ ఆస్క్, అది ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా అడగాల. క్వశ్చన్ లేకపోతే లేదని చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాస్ నో క్వశ్చన్స్, దెన్ ఐ విల్ గో అహెడ్. ఇప్పుడు రెస్ట్ క్యాష్ కూడా పాసిబిలిటీ అవుతుంది కాబట్టి సోప్ లో కుదురుతుంది. ఓకే, అందుకని వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ది మోస్ట్ ఆఫ్ ద టైం రెస్ట్. వీ డెవలప్ రెస్ట్ సర్వీసెస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఎగ్జాక్ట్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రెస్ట్ డెవలప్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నెక్స్ట్ సోప్ అండి. సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. నెక్స్ట్ రెస్ట్ ఫాలోస్ ఏంటి? ఈ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కి రెస్ట్ ఏమో హెచ్టిటిపి ఫాలో అవుతుంది, కానీ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. హెచ్టిటిపి వచ్చింది, అవుద్ది, ఎస్ఎంటిపి అని ప్రోటోకాల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అండ్ యూడిపి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ మూడు ప్రోటోకాల్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఫర్ ట్రాన్స్ఫరింగ్ అంటే డేటాని రిక్వెస్ట్ పంపించేదానికి లేకపోతే రెస్పాన్స్ పంపించేదానికి ఈ 3 ప్రోటోకాల్స్ కూడా ఇట్ విల్ యాక్సెప్ట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి మనం ఇంతకు ముందు డిసైడ్ చేసినప్పుడు ఏపీఐ ఇది, ఇది బ్యాక్ ఎండ్. యాక్చువల్ గా కూడా ఇక్కడ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే జేసన్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ లేకపోతే ప్లెయిన్ టెక్స్ట్ కానీ ఇట్లాగే యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి చెప్పాను రెస్ట్ లో. బట్ సోప్ అయితే ఓన్లీ ఎక్స్ఎంఎల్, ఇంక వేరేది ఏమి యాక్సెప్ట్ చేయదు. ఇట్ విల్ సెండ్ ఎక్స్ఎంఎల్ అండ్ రెస్పాన్స్ కూడా ఎక్స్ఎంఎల్ లో పంపిస్తుంది. అంటే ఇప్పుడు మనం రిక్వెస్ట్ పంపించేదానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెసేజ్ ఫార్మాట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు పర్సన్ హిందీ పర్సన్ తో చెప్పేటప్పుడు మెసేజ్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటే మన మెసేజ్ ఎలా వెళ్ళొద్దు అండి? తెలుగులో వెళ్ళొద్దు కదా. ఇక్కడ ఇక్కడ హిందీ పర్సన్కి వెళ్ళేటప్పుడు ఈ తెలుగు ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు? తెలుగు నుంచి హిందీ కన్వర్ట్ చేసి హిందీ లాంగ్వేజ్ లో వెళ్ళొద్ది. ఇలా ఇక్కడేమో తెలుగులో పోతుంది, తర్వాత హిందీ పర్సన్ హిందీ రెస్పాన్స్ అవుతుంది, దాని ఈ ట్రాన్స్లేటర్ హిందీ నుంచి తెలుగు కన్వర్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా కొన్ని మెసేజ్ ఫార్మాట్స్ ఉంటాయండి ఈ ఎక్స్చేంజ్ కి, అవే జేసన్, ఎక్స్ఎంఎల్, సిఎస్వి, ఇట్లా రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి ప్లెయిన్ టెక్స్ట్ ఇట్లాగా. ఓకే, అయితే మనం అవి కూడా దాంట్లో కూడా మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటంటే జేసన్, ఎక్స్ఎంఎల్, సిఎస్వి ఇది 90% వాడతాం. ఓకే, అందుకని ఇది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ కూడా సిఎస్వి కూడా ఎలా హ్యాండిల్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు జేసన్ ఎక్కువ వాడతారు. ఈ జేసన్ కి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా పంపిస్తాం ఏంటి అనేది కూడా ఐ విల్ టెల్ యూ ఇన్ ఏ డీటెయిల్ మేనర్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సోప్ కొంచెం కాంప్లెక్స్, ఈ ఎక్స్ఎంఎల్ కొంచెం కాంప్లెక్స్ అండి. ఎగ్జాక్ట్లీ, అందుకనే ఆ సోప్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ మెసేజ్. ఈ కాంప్లెక్సిటీ ఎక్కువ వల్ల యాక్చువల్ గా ఏమవుతుంది అంటే ఇట్ రిక్వైర్ మోర్ రిసోర్సెస్ టు ప్రాసెస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఏపీఐ 1000 మిల్లీ సెకండ్స్ పెట్టింది, సోప్ ఏపీఐ లో ఇట్ విల్ టేక్ మేబీ ఒక 1050 మిల్లీ సెకండ్స్ ఆర్ 1100 మిల్లీ సెకండ్స్ టైం. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న
మెసేజెస్ ని ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ మోర్ టైమ్ వెన్ కంపేర్డ్ టు ద రెస్ట్. ఇట్ రిక్వైర్ మోర్ రిసోర్సెస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు డిజైన్ చేసేదానికి రెస్ట్ ఏపీఎస్ ఏం వాడామండి? రామెల్ వాడాం, రెస్ట్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. అదొక్కటే ఉంటుంది అంటే వేరే వేరే కూడా ఉంటాయి, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ మనం మ్యూల్సాఫ్ట్ లో ఎక్కువ వాడేది రామెల్ అనమాట. అదేవిధంగా సోప్ ఏపీఐని డిజైన్ చేయాలంటే విజ్డెల్ అని వాడతారు, విజ్డెల్, WSDL ఆర్ విజ్డెల్ అని కాల్ చేస్తారు. దాని ఫుల్ ఫామ్ ఏంటి? వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. నెక్స్ట్ అది కూడా ఏంటి, అగైన్ ఇట్ హ్యాస్ ఆల్ ది, ఇది కూడా ఒక స్పెసిఫికేషన్ రెడీ చేయాలి కదా, ఆ స్పెసిఫికేషన్ బ్లూ ప్రింట్ రెడీ చేయాలి కదా. బ్లూ ప్రింట్ లో రిసోర్స్ డీటెయిల్స్ ఏంటి, రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం అక్కడ డిఫైన్ చేస్తారండి ఓవరాల్ గా. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్విత్. ఇప్పుడే చెప్పాను కదండి వై ఇట్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్విత్ ఆర్ మోర్ రిసోర్సెస్ ఎగ్జాక్ట్లీ, బికాస్ XML ఇస్ లిటిల్ హెవీ అండ్ దిస్ ఈస్ ఏ లిటిల్ ప్రాసెస్ ఓరియంటెడ్ వెబ్ సర్వీస్ అనమాట. అంటే కొంచెం ఎక్కువగా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి, అలాంటి ప్రాసెస్ కూడా ఇట్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్విత్ అండ్ మోర్ రిసోర్సెస్ టు ప్రాసెస్ ద మెసేజ్. అందుకనే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అని చెప్పాను. అండ్ క్యాషింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ద సోప్. వీ డెవలప్ సోప్ సర్వీసెస్ వెరీ రేర్లీ. అయితే సోప్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఆల్రెడీ కొన్ని లెగసీ సిస్టమ్స్ అండ్ ఓల్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తుంటారంటే వాళ్ళ లెగసీ సిస్టమ్స్ పైన సోప్ సర్వీసెస్ డెవలప్ చేసి మనల్ని యాక్చువల్ గా కూడా కన్జ్యూమ్ చేసుకోమని చెప్తారు మన రెస్ట్ ఏపీఐస్ లో. అలాంటి సిచ్యువేషన్ లో హౌ టు కన్జ్యూమ్ అవర్ కన్జ్యూమ్ ఏ సోప్ సర్వీస్ విత్ ఇన్ అవర్ రెస్ట్ ఏపీఐ ఎలాగో మనకు తెలిసి ఉండాలి. అది మనం విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ మళ్ళీ. ఎగ్జాక్ట్లీ ఓకే, వీఆర్ ట్రైంగ్ టు కన్జ్యూమ్ ద సోప్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అదర్ సిస్టమ్స్ ఆర్ అదర్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్లీ, సోప్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తుంటారండి? లెగసీ సిస్టమ్స్. లెగసీ సిస్టమ్స్ అంటే చాలా పాత సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే సోప్ సోప్ వచ్చి ఓల్డ్ అండి యాక్చువల్ గా కూడా. రెస్ట్ వచ్చే ముందు సోప్ ఉండింది, సోప్ ఎక్కువ ఫేమస్ అనమాట రెస్ట్ వచ్చే ముందు. రెస్ట్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిపోయింది వెన్ కంపేర్ టు ద సోప్ సర్వీస్. ఆ పాపులర్ అయ్యి ఎక్కువ మంది అది వాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్స్ కి అప్లికేషన్స్ అంతా కూడా దే ఫాలో రెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఆ పాతవి అలాగే ఉంచేసి డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ అవి మోడరైజ్ చేయకుండా అలాగే ఉంచేసారు అనుకోండి, అలాంటి సిస్టమ్స్ ని మనం సోప్ వెబ్ సర్వీసెస్ ద్వారా విల్ ట్రై టు డిస్కస్, విల్ ట్రై టు కన్స్యూమ్ అనమాట. వాటిని టచ్ చేయకుండా విల్ ట్రై టు కన్స్యూమ్ దట్, విల్ ట్రై టు కన్వర్ట్ యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ అండ్ దెన్ మళ్ళీ రెస్పాన్సెస్ అన్నిటిని కూడా ప్రాపర్ గా చేసి పంపించేస్తాం. ఎగ్జాక్ట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో ఓకే, యా, దెన్ వీ నీడ్ టు సీ రెస్ట్ అండ్ సోప్. యాక్చువల్ గా రెస్ట్ వర్సెస్ సోప్. రెస్ట్ అండ్ అంటే సింపుల్ అండ్ ఇట్ ఈస్ లెస్ కాంప్లెక్స్ అండ్ ఈజీ టు యూస్. ఎగ్జాక్ట్లీ, కంపారిటివ్లీ. అండ్ లెస్ కాంప్లెక్స్ అయినప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ కదా. ఓకే, అదొకటి. అండ్ లైట్ వెయిట్, లైట్ వెయిట్ అని చెప్పాను కదండి, ఎందుకని ఇట్ రిక్వైర్ లెసర్ రిసోర్సెస్ అండ్ మెసేజ్ ఫార్మాట్స్ కూడా లైట్ లైట్ వెయిట్ ఫార్మాట్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, ఎక్కువ జేసన్ ప్రిఫర్ చేస్తారండి. ఎగ్జాక్ట్లీ, జేసన్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ఫార్మాట్ వెన్ కంపేర్ టు XML. అప్పుడు ఒక మెసేజ్ లైట్ వెయిట్ ఉన్నదాన్ని ప్రాసెస్ చేసేదానికి హెవీగా ఉన్నదానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మెసేజ్ జేసన్ లో ఫ్రేమ్ చేశాను, సేమ్ మెసేజ్ XML లో మెసేజ్ ఫ్రేమ్ చేశాను, దిస్ విల్ బి లైటర్ దాన్ దిస్ యాక్చువల్ గా. ఎందుకని, రీజన్ ఏంటంటే ఆ ఫార్మాట్ అలా ఉందన్నమాట. అప్పుడు లైటర్ మెసేజెస్ ని ప్రాసెస్ చేసేది ఈజీ కదా, ఫాస్ట్ గా అవుతుంది అనమాట. అందుకని ఇట్ రిక్వైర్స్ లెస్సర్ రిసోర్సెస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్కేలబుల్. స్కేలబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని, ఐ థింక్ వెరీ యాప్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఈ రోజు రేపు ఐ థింక్ బిగ్ బిలియన్ డే ఫ్లిప్కార్ట్ సేల్ రెడీ అవుతుంది, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఆఫ్ గెటింగ్ సేల్ రెడీ అవుతుంది కదా. ఆ సేల్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, ఇది ఫ్లిప్కార్ట్, ఇది మొబైల్ అప్లికేషన్ లేకపోతే వెబ్ అప్లికేషన్ ఏదైనా అనుకోండి. ఇప్పుడు జనరల్ గా డైలీ ఒక 10 లాక్ కస్టమర్స్ షాప్ చేస్తున్నారు అనుకోండి పర్ డే ఏది ఫ్లిప్కార్ట్ లో. అది దానికి సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒకవేళ ఒక 10 సర్వర్స్ వాడుతున్నారు అనుకోండి ఫర్ మెయింటైనింగ్ దిస్ ట్రాఫిక్, 10 లాక్ కస్టమర్స్. ఇప్పుడు ఈ బిగ్ బిలియన్ డేస్ లో 40 లాక్ కస్టమర్స్ వస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్. పర్ డే 3 డేస్ పెట్టారు, పర్ డే 40 లాక్ కస్టమర్స్. ఈ సేమ్ సర్వర్స్ 10 సర్వర్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది అంటే ట్రాఫిక్ ని చేయలేదు. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే దే విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఫర్ ప్రాసెసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ ట్రాఫిక్ పెరిగింది.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త ఫోన్స్ ఎప్పుడైనా రిలీజ్ చేసినప్పుడు సర్వర్ క్రాష్ అయ్యిందని అట్లాగే విని ఉంటారు ఇంతకు ముందు. ఎగ్జాక్ట్లీ, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ డౌన్ అయ్యింది అని చెప్పి, అంటే ఆ ట్రాఫిక్ మరీ టూ మచ్ అయినప్పుడు కూడా క్రాష్ అయిపోతాయి ఒక్కొక్కసారి. అందుకనే ఏంటంటే దే విల్ అకామిడేట్, దే నో దాట్ ఓకే ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ వస్తుందని మనకు తెలుసు కాబట్టి ముందుగానే దే విల్ ట్రై టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సర్వర్స్. అండ్ ఇప్పుడు ఈ 10 సర్వర్స్ తో అవ్వదు కాబట్టి మేబీ ఆల్మోస్ట్ 10 లాక్స్ కి 10 సర్వర్స్ అంటే 40 లాక్స్ కి మేబీ ఐ నీడ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 30, 35 ఆర్ 40 లాక్స్ సర్వర్ 40 సర్వర్స్ కి ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి టోటల్ గా డిసైడ్ అయ్యి దే విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ దాన్ని స్కేలింగ్ అంటారండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేదని చెప్పానండి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఆ స్కేలింగ్ కూడా పాసిబుల్. ఆల్రెడీ క్యాషింగ్, క్యాషింగ్ గురించి డిస్కస్ చేయండి. క్యాషింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ది రెస్ట్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ వెన్ కంపేర్డ్ టు సోప్ అండ్ యాక్సెప్ట్స్ మల్టిపుల్ మెసేజ్ ఫార్మాట్స్. ఇప్పుడు నీకు సోప్ లో ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఇస్ పాసిబుల్, ఓకే, బట్ రెస్ట్ విల్ యాక్సెప్ట్ జేసన్, ఎక్స్ఎంఎల్, ప్లెయిన్ టెక్స్ట్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అందుకని రెస్ట్ హెస్ బికమ్ వైడ్లీ పాపులర్ అండ్ మోర్ ఇండస్ట్రీ ఈజ్ యూజింగ్ మోర్ రెస్ట్ సర్వీసెస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఈ సెక్షన్ లో రెస్ట్ వర్సెస్ సోప్ లో? నో ఓకే ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఎగ్జాక్ట్లీ. అయితే జనరల్ గా రియల్ టైమ్ లో మనం అంటే ఆర్గనైజేషన్ కి వెళ్లే ముందు జనరల్ గా మనం ఏం చేస్తామండి, బయట ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ ట్రై టు డైరెక్ట్లీ ప్రాక్టీస్ ఇట్ ఇన్ వన్ లోకల్ లో ప్రాక్టీస్ చేసుకుంటాము, చేసుకొని అలాగే మనకు ఐడియా ఉంటాం నాన్ ఐటీ పీపుల్ కానీ లేకపోతే అసలు ఐటీ టచ్ లేని పీపుల్ కి అంతా కూడా. బట్ రియల్ టైమ్ లో అలా ఉండదండి, విల్ హ్యావ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ అనమాట. యాక్చువల్గా కూడా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఏంటి అని అంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, ఇది లోకల్, మన మన సిస్టమ్ లో, మన ల్యాప్టాప్ లో, లేకపోతే మన వాళ్ళు ఇచ్చిన రిమోట్ డెస్క్టాప్ లో వర్క్ చేసే అంతా కూడా లోకల్లో ఉంటుంది అనమాట. లోకల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో చేస్తున్నట్టుగానే అక్కడ డెవలప్ చేసుకొని ఒక డెవలపర్ స్టూడియోలోనో లేకపోతే అప్లికేషన్ డెవలప్ చేసి టెస్ట్ చేసుకొని అంత ప్రాపర్ గా జస్ట్ గివ్ మెసేజ్. అయితే లోకల్ డెవలప్ చేసుకొని చేసుకుంటాం. అయితే ఇవి కాకుండా ఒక 6 ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయండి యాక్చువల్ గా ఐడియల్ గా. బట్ ప్రతి ఆర్గనైజేషన్ ఈ 6 ఉండాలంటే ఐడియల్ గా 6 అండి. వాళ్ళకి కాస్ట్ ని బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇవన్నీ చెక్ చేసుకొని దే కెన్ గో ఫర్ లెస్ నెంబర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్స్ అవచ్చు. ఓకే, అంటే మాక్సిమం అయితే ఇవి ఉంటాయి. ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఎస్ఐటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, యుఏటి, ప్రీ ప్రాడ్, ప్రాడ్, డిఆర్. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ. ఓకే, ఈ ఈ ఎన్వైర్న్మెంట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లోకల్లో మనం అప్లికేషన్ డెవలప్ చేసామండి, చేసిన తర్వాత టెస్ట్ చేసుకున్నాం. టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ రీజియన్ ఉంటుందండి. ఈ డెవలప్మెంట్ రీజియన్ అంటే అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటాబేస్ కానీ, దానికి సంబంధించిన సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ కానీ, దానికి సంబంధించిన యాక్టివ్ఎంక్యూ సర్వర్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ మనకి ఇస్తారు. అవన్నీ కాన్ఫిగర్ చేసి డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ లో టెస్ట్ చేస్తాం. లోకల్ లో టెస్ట్ చేసిన దానికి డెవలప్మెంట్ లో టెస్ట్ చేసేదానికి ఏంటి తేడా? త్రూ సిఏసిడి పైప్ లైన్ డిప్లాయ్ చేస్తాం. లోకల్ ఏంటి, డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ కొట్టేస్తాం. యాక్చువల్ గా డిప్లాయ్ కొట్టంగానే డిప్లాయ్ అయిపోతుంది అప్లికేషన్ మన స్టూడియోలోనే, మన ఎనీ పాయింట్ స్టూడియోలో. మనం నిన్న హలో వరల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం కదా, ఇలాగ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి రన్ ప్రాజెక్ట్ అనగానే డిప్లాయ్ అయిపోతుంది. బట్ రియల్ టైమ్ లో అలా ఉండదండి. రియల్ టైమ్ లో ఏంటి, సిఐసిడి పైప్ లైన్ లో డిప్లాయ్ చేస్తాము, అది ఆ ప్రాసెస్ అంతా జరిగి ఆ తర్వాత ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ లో డెవలప్ డిప్లాయ్ అవుతుంది. ఇది ఈ పర్టికులర్ రీజియన్, ఈ ఎన్వైర్న్మెంట్ ఎవరు వాడతారండి? డెవలపర్స్ వాడతారు. మన లోకల్ లో టెస్ట్ చేసుకున్న తర్వాత డెవలప్మెంట్ రీజియన్ కి పుష్ చేసి డిప్లాయ్ చేసి ఇక్కడ మన డెవలప్మెంట్ రీజియన్ లో వీల్ ట్రై టు టెస్ట్ ద అప్లికేషన్. ఓకే, ఇప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ గా డెవలప్ చేసి అంత బాగుంది, క్లియర్ గా లోకల్ లో టెస్ట్ చేసుకున్నాం. టెస్ట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ రీజియన్ లోకి అప్లికేషన్ డిప్లాయ్ చేసి త్రూ సిఐసిడి పైప్ లైన్ అయిన తర్వాత యూ ఫెల్ లైక్ యూ టెస్టెడ్ ఇట్ అండ్ యూ సీ ఇట్ సీమ్స్ ఫైన్, మనంతా కూడా బాగుందని మీకు క్లారిటీ వచ్చేసింది. అయితే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎస్టర్డే సెషన్ లో క్యూఏ టీమ్, టెస్టింగ్ టీమ్ అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళు టెస్ట్ చేస్తారు ఏ అప్లికేషన్ అయినా కూడా, మన ఏ పైన వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయాలంటే వాళ్ళు డెవలప్మెంట్ రీజియన్ లో టెస్ట్ చేయాలండి.
we'll promote the code or promote the application to SIT environment. What is that SIT environment? System integration environment. System integration environment and system integration testing environment. SIT and system integration testing. ఈ ఎన్వైర్న్మెంట్ కి మనం కోడ్ డిప్లాయ్ చేస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ సేమ్ కోడ్ ని అక్కడ డిప్లాయ్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, క్యూఏ టీము టెస్టింగ్ టీము, దే విల్ థరోలీ టెస్ట్ ద అప్లికేషన్. మొత్తం అప్లికేషన్ ని థరోగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి దే విల్ రైజ్ ద బగ్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బగ్స్ రేస్ చేశారు అనుకో, ఒక 10 బగ్స్ రేస్ చేశారు, దీంట్లో ఒక 3 వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఆ 3కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు, దే క్లోజ్డ్ ఇట్. ఒక 7 ఏమో మీరు సరిగ్గా ఫోకస్ చేయలేదు కరెక్ట్ గా, అందుకని అప్పుడు ఆ పాయింట్స్ వచ్చాయి ఎగ్జాక్ట్లీ లైక్ ఈ బగ్స్ వచ్చాయి. ఈ బగ్స్ మరి ఏం చేస్తారు, యుల్ సాల్వ్ ఇట్. సాల్వ్ ఎలాగా, మళ్ళీ అగైన్ యుల్ రీడిజైన్ ది ఆర్ రీడెవలప్ ది అప్లికేషన్, ఎగ్జాక్ట్లీ కావాల్సిన చేంజెస్ అన్ని చేసి మళ్ళీ ఈ 7 కేసెస్ మీరు టెస్ట్ చేసుకుని దెన్ అగైన్ యుల్ డిప్లాయ్ ద అప్లికేషన్ టు డెవలప్మెంట్, డెవలప్మెంట్ నుంచి ఎస్ఐటికి పంపిస్తారు, ఎస్ఐటికి పంపించి మళ్ళీ యుల్ ఇన్ఫార్మ్ ద క్యూఏ టీమ్ టు టెస్ట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఈ క్యూఏ టీమ్ టెస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళు ఓకే అంతా కూడా అప్లికేషన్స్ బాగుంది నో ప్రాబ్లం అని చెప్పి అనుకున్న తర్వాత దే విల్ ట్రై టు గివ్ అస్ ఏ సైన్ ఆఫ్. అంటే ఇప్పుడు అన్ని మనం సాల్వ్ చేసాము, లేదు మళ్ళీ వచ్చాయి అనుకోండి బగ్స్ మళ్ళీ రేజ్ చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ. ఓకే, నౌ క్యూఏ టీమ్ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఫైన్, దెన్ దే విల్ గివ్ ది సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ అంటే ఏంటి, ఒక ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఇస్తారు, ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్ యూ కెన్ గో అహెడ్ విత్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి చెప్తే, ఇప్పుడు ఈ ఎస్ఐటి నుంచి మళ్ళీ ఏం చేస్తామండి, యుఐటి ఎన్వైర్న్మెంట్ కి మన కోడ్ ని ప్రమోట్ చేస్తాం. అంటే మళ్ళీ ఏం చేస్తాం, డిప్లాయ్ చేస్తాం ఒక ఎన్వైర్న్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైర్న్మెంట్ కి డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. ఎందుకని, ఇక్కడ యూజర్స్ టెస్ట్ చేస్తారు. యూజర్స్ ఎవరు, ఎస్టర్డే వి డిస్కస్డ్ రైట్, మనం ఎయిర్టెల్ వాళ్ళు ప్రాజెక్ట్ మనకి ఇచ్చినప్పుడు మన బిజినెస్ టీము వాళ్ళ బిజినెస్ టీము మీటింగ్స్ అన్ని కన్ఫర్మ్, మీటింగ్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఓకే. నిన్న యాక్చువల్ గా కూడా స్పెసిఫిక్ గా అంటే ఈ ఎస్ఐటి అని యుఐటి అని అట్లా డిస్కస్ చేయలేదండి. ఎగ్జాక్ట్లీ వీ డిస్కస్డ్ ఓన్లీ అట్ ద హైయర్ లెవెల్. ఐఎమ్ గోయింగ్ ఇన్ ద డెప్త్ లెవెల్ టుడే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ డిఆర్ రెగ్యులర్ సెషన్స్ లో ఈ సిఐసిడి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కాకుండా మీల్ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఇది లాస్ట్ లో చెప్పుకోవచ్చు కదా, ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆర్ క్రాస్ కోర్స్ లాగా తీసుకుంటున్నారు కదా. జస్ట్ ఏ థాట్, అంటే మీ ఇష్టం, మీకు ఎట్లా కన్వీనియంట్ చెప్తానండి. ఒక 80% ఆఫ్ ద పీపుల్ విల్ బి నాన్ ఐటీ అండ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ రియల్ టైమ్ వర్కింగ్ అండి. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వస్తే సెషన్ లోకి, 10 మెంబర్స్ లో 7 to 8 పీపుల్ కి నాలెడ్జ్ ఉంటుందండి. ఓకే ఓకే, అందుకని తీసుకుంటాం. ఒకవేళ తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఇట్ విల్ బి ఏ బ్రష్ అప్. ఇప్పుడు మీకు కూడా కొన్ని కొత్త పాయింట్స్ తెలుస్తాయండి. ఐ థింక్ ఇన్ ద ఫర్దర్ ఇక్కడ వచ్చేటప్పుడు ఒక పాయింట్ తెలిసినా యూస్ఫుల్ కదండి. అంటే ఇవి థాట్ ఏంటంటే, ఈ సిఐసిడి ఇప్పుడు మధ్యలో చెప్పినా గానీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు సిఐసిడి ఇప్పుడు చెప్పట్లేదు కదండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎన్వైర్న్మెంట్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఎన్వైర్న్మెంట్స్ థింగ్. ఎగ్జాక్ట్లీ ఎందుకు ఎన్వైర్న్మెంట్స్ చెప్పాలంటే, మళ్ళీ ప్రాపర్టీస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది మ్యూల్సాఫ్ట్ లో ఇప్పుడు ఇంకొక 4-5 సెషన్స్ లో, అక్కడ కోరిలేట్ అవుద్ది అనమాట. ఎగ్జాక్ట్లీ బట్ ఓకే, ఒకవేళ ఎవరికైనా కొంచెం అంటే ఇది రిపిటేటివ్ కాన్సెప్ట్ కదా మనకు తెలిసిందే కదా అని అనుకుంటే కూడా జస్ట్ గో విత్ లెస్ ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ జస్ట్ వినండి, లేదు ఈ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు ఇంక నెక్స్ట్ డిస్కస్ చేసేది ఏం లేదు ఇది ఒక్కటే కాబట్టి యూ కెన్ స్కిప్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఎక్కువ మంది నాన్ ఐటీ నుంచి వస్తుంటారండి, అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ ఆల్సో. అదర్వైజ్ అగైన్ ఇట్ విల్ బి వాళ్ళకి అసలు కంప్లీట్లీ లాస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఓకే, దెన్ నౌ క్యూఏ టీమ్ వాళ్ళు చేసిన తర్వాత సైన్ అప్ వచ్చిన తర్వాత దెన్ విల్ గో టు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. వీళ్ళు ఎవరు ఎవరు చేస్తారండి, బిజినెస్ టీమ్ ఆఫ్ ఎయిర్టెల్ ఆర్ బిజినెస్ టీమ్ ఆఫ్ అవర్ పర్టికులర్ ఆర్గనైజేషన్ హూ హాస్ గివెన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, వీళ్ళు చేస్తారు. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సైన్ ఆఫ్ ఇస్తారు, యూజర్స్ కూడా సైన్ ఆఫ్ ఇస్తారు. సైన్ ఆఫ్ ఇచ్చారు బేసికల్ గా, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కి ఏంటి ప్రీ ప్రాడ్. ఈ ప్రీ ప్రాడ్ లో ఏం జరుగుతుందంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు, ఈ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ వాళ్ళే, వాళ్ళు ఒక సమ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జనరల్ గా కూడా
ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏం రిక్వైర్మెంట్ అంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఒక ఏపీఐ 500 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్ టైం ఉండకూడదు. అది ఒక రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వితిన్ 500 మిల్లీ సెకండ్స్ ఇట్ షుడ్ గివ్ ద రెస్పాన్స్ ఒకటి. అండ్ దెన్ ఇప్పుడు ట్రాఫిక్ 1 లాక్ యూజర్స్ పర్ డే. ఇప్పుడు ఇప్పటి వరకు మనం టెస్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా విల్ ట్రిగ్గర్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ మ్యాన్, ఒక 1-1 రిక్వెస్ట్ లేకపోతే ఇలా రిక్వెస్ట్ చేసి అంతా కూడా ప్రాపర్ గా చెక్ చేస్తాం. విల్ నాట్ టెస్ట్ విత్ ద 1 లాక్ పీపుల్ ఎగ్జాక్ట్లీ. లైవ్ లో ఏమో 1 లాక్ పీపుల్ యూజ్ చేస్తున్నారని ఒక ఐడియా ఉంది, బట్ మనం టెస్ట్ చేసేదంతా కూడా ఎక్కడ ఎలా ఎలా టెస్ట్ చేస్తున్నాం? ఓన్లీ అట్ ద బేసిక్ లెవెల్, ఒక 1 యూజర్, 10 యూజర్స్, 2 యూజర్స్, 3 యూజర్స్, లేదా 5 యూజర్స్, ఇలా చేస్తున్నాం. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్లీ దే విల్ ట్రై టు క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్, ఒక 1 లాక్ యూజర్స్ మన అప్లికేషన్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేస్తారండి, విత్ ద హెల్ప్ ఆఫ్ జేమీటర్, లోడ్ రన్నర్ అనే టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. యాక్చువల్ గా కూడా ఈ టూల్స్ యూజ్ చేసి దే విల్ ట్రై టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఏది ఇప్పుడు 1 లాక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 1 లాక్ పీపుల్, పర్ అవర్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5,000 పీపుల్ అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు 6,000 తోటే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ టెస్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన అప్లికేషన్ మనం రిసోర్సెస్ కానీ, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కానీ తక్కువ ఇచ్చి ఉంటే అది ఆటోమేటిక్ గా క్రాష్ అయిపోతుందండి, షట్ డౌన్ అయిపోవడం, ఆగిపోవడం, లేకపోతే రీస్టార్ట్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట. అందుకని ఏం చేస్తారంటే అప్పుడు దానికి సంబంధించిన రిసోర్సెస్ పెంచుతారు, అంటే మెమరీ కానీ సిపియూ కానీ ఇవన్నీ కూడా పెంచుతారు ఇక్కడ. యాక్చువల్లీ స్లోగా ఇవన్నీ చేసుకొని అప్పుడు పర్ అవర్ 6,000 పీపుల్ కి లేదా పర్ డే 20-1 లాక్ పీపుల్ కి ఎలాంటి రిసోర్సెస్ కావాలో ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ వస్తుంది ప్రాపర్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మెమరీ కావాలి, ఇంత సిపియూ కావాలి, అండ్ ఇన్ని సర్వర్స్ సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఒక మెట్రిక్స్ వస్తుంది మనకి. ఈ మెట్రిక్స్ యూజ్ చేసుకొని దెన్ యూ విల్ ట్రై టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ ద ప్రాపర్. ఒకవేళ ఈ 500 మిల్లీ సెకండ్స్ లాంటివి కానీ లేకపోతే ఎన్ని రిసోర్సెస్ పెంచినా కానీ అది సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ అగైన్ యూ నీడ్ టు చెక్ అవుట్ ది ప్రాబబుల్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రిపోర్ట్ కూడా, ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ రిపోర్ట్ కూడా యూ నీడ్ టు గెట్ ది సైన్ అప్. ఇవన్నీ ఉంటేనే యూ విల్ బి అలౌడ్ ఫర్ ద ప్రాడ్ ఎన్వైరన్మెంట్. ఎగ్జాక్ట్. ఓకే, నౌ ఈ ప్రాడ్ ఎన్వైరన్మెంట్ లో ఇచ్చేసారు, బాగానే ఉంది, వర్క్ అవుతా ఉంది. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి డిజాస్టర్ రికవరీ అని ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుందండి. డిజాస్టర్ రికవరీ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే, ఎగ్జాక్ట్లీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ ఒక ప్లేస్ లో ఉంది. ఓకే, ఒక సర్వర్ ఇది మన డేటా సెంటర్ అనుకోండి. డేటా సెంటర్ అంటే జనరల్ గా మన సర్వర్స్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అది ఐసిఐసిఐ డేటా సెంటర్. మన మ్యూల్ అప్లికేషన్స్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సర్వర్స్, ఇవే కాకుండా డేటాబేస్లు అని ఇంకా వేరే వేరే అప్లికేషన్స్ అన్ని కూడా ఉంటాయి, బట్ మన ఈ ఫస్ట్ లెవెల్ అనుకోండి మ్యూల్ సాఫ్ట్వేర్. ఎగ్జాక్ట్లీ, నేను ఎంఏ అయితే ఎక్కడ రాస్తున్నాను, ఇవన్నీ మ్యూల్ సాఫ్ట్ సంబంధించిన సర్వర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఎక్కడ ఉందండి? ఒకవేళ ఒకవేళ బాంబేలో ఉందనుకుందాం. యాక్చువల్గా ప్రైమరీ డేటా సెంటర్ ఈ బాంబేలో, ఇప్పుడు ఏదైనా సైక్లోన్ ఏదైనా లేకపోతే ఒక ఎర్త్క్వేక్ ఇలాంటిది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాడైపోయి ఇంటర్నెట్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ డౌన్ అయిపోయినాయి అనుకోండి, చాలా హ్యూజ్ లాస్ ఫర్ ద బ్యాంక్. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డేసో 4 డేసో ఇవన్నీ రికవర్ అయ్యేదానికి ఒక 3 to 5 డేస్ పట్టింది అనుకోండి. 3 to 5 డేస్, ఈ 3 to 5 డేస్ ఓల్డ్ వైడ్ నుంచి వచ్చిన యూజర్స్ ఎవరు కూడా నో బడీ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ది సర్వీసెస్. ఓకే, అంటే వేరే సర్వీసెస్ వదిలేదు, మన ఏపీఐ సర్వీసెస్ అనుకుందాం. యాక్చువల్లీ ఓల్డ్ వైడ్ నుంచి బిజినెస్ ఆగిపోతుంది 3 to 5 డేస్. దీనికోసం ఏం చేస్తారంటే, యాక్చువల్ గా కూడా సెకండరీ డేటా సెంటర్ ఒకటి మెయింటైన్ చేస్తారండి. స్ట్రాటజికల్ గా, జియోగ్రఫికల్ గా ముంబైకి వేరే దూరంగా ఉండేటట్టుగా, అండ్ ముంబై ఎఫెక్ట్ అయితే ఇది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై సైక్లోన్ వచ్చింది, పూణే కూడా సైక్లోన్ వచ్చి ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. పూణేలో పెట్టారనుకోండి డేటా సెంటర్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ ఇట్ బికాస్ ఇది కూడా ఎఫెక్ట్ అయితే అది కూడా ఎఫెక్ట్ అయ్యేదని స్కోప్ ఉంటుంది. అట్లా జియోగ్రఫికల్ గా దే విల్ డిసైడ్, ఓకే ముంబైలో వచ్చినప్పుడు వేరే దగ్గర రాకుండా, లేకపోతే అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ రాకుండా ఉండే విధంగా చెక్ చేసుకుంటారు ప్రాపర్ గా. నౌ దిస్ పర్టికులర్ డేటా సెంటర్ స్ట్రాటజికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై డిసైడ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే వితిన్ 1 to 2 అవర్స్ లో ఇక్కడ
ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయండి, సేమ్ విధంగా ఎగ్జాక్ట్లీ. ఓకే, స్విచ్ చేస్తారు మొత్తం, అప్పుడు ఈ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే, నా విత్ ఇన్ 1 అవర్ వరల్డ్ వైడ్ మన సర్వీస్ అవైలబిలిటీలో ఉన్నాం. ఈ ఒక 3 డేస్ పట్టింది, 3 డేస్ లో కూడా ఇదంతా కూడా ప్రాపర్ గా అంతా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ స్విచ్ ద సర్వీసెస్ టు ప్రైమరీ డేటా సెంటర్ ముంబై, అండ్ అగైన్ దే విల్ యాక్సెస్ ఫ్రమ్ ది ప్రైమరీ డేటా సెంటర్. ఎగ్జాంపుల్, ఇది డిజాస్టర్ రికవరీ అంటే అన్ని కంపెనీస్ కి డిజాస్టర్ రికవరీ ఎన్వైర్మెంట్ ఉంటుంది అంటే ఉండదండి. క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి వరకు ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఓకే, వెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ దిస్ ఈస్ యాక్చువల్లీ అవైలబుల్ టు యూజెస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇక్కడ ఇట్లాగా ప్రతి ఎన్వైర్న్మెంట్ ప్రతి ఆర్గనైజేషన్ లో ఉంటుందా అంటే ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఓన్లీ డెవ్, యుఏటి ఆర్ లేదా ఎస్ఐటి యుఏటి ప్రాడ్, ఈ నాలుగు ఉండొచ్చు. అంటే నేమ్స్ ఏమైనా మారచ్చేమో బట్ ప్రైమరీ పర్పస్ ఇదే అండి. కొన్నిట్లో డెవ్, యుఏటి, ప్రాడ్ మూడే ఉండొచ్చు, కొన్నిట్లో 6 ఉండొచ్చు. అయితే మీరు అడిగిన ఈ ప్రీ ప్రాడ్ ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తారంటే అదే ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ అంతా ఇక్కడ చేసుకుంటారు అనుకోండి, డెవలప్మెంట్ అంతా ఇక్కడ చేసుకుంటారు, ప్రాడ్ లో లైవ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ టు డిసైడ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్. ఓకే, ఇలాగా మనకి రియల్ టైమ్ లో ఇన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయండి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈచ్ ఎన్వైరన్మెంట్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ, మనకి ప్రాపర్ గా ఇక్కడ చెక్ చేసుకుంటే డెవలప్మెంట్ లో ఏమో ఓన్లీ డెవలపర్ ఇస్ డూయింగ్ ద యాక్టివిటీ, ఎస్ఐటి లో ఏమో క్యూఏ టీమ్ ఇస్ టెస్టింగ్, యుఏటి లో ఏమో యూజర్స్ ఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్, ప్రీ ప్రాడ్ లో పర్ఫార్మెన్స్ టెస్టర్స్ ఆర్ యూజింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ ఫర్ టెస్టింగ్, ప్రాడ్ లో ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ద కస్టమర్స్, లైవ్ కస్టమర్స్. ఎగ్జాక్ట్లీ డిజాస్టర్ రికవరీ వెన్ ఎవర్ రిక్వైర్డ్ విల్ ట్రై టు యూటిలైజ్ దట్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, క్వశ్చన్స్ ఏం లేకపోతే దెన్ విల్ ట్రై టు వైండ్ అప్ ఫర్ టుడే, విల్ కనెక్ట్ టుమారో. ఎగ్జాక్ట్లీ, ఓకే.